కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అమ్మా నీ క్వశ్చన్ చెప్పమ్మా, దెయ్యాలు ఉన్నాయా లేవా, ఉన్నాయా లేవా నీకు తెలీదు. ఇది కరెక్ట్. పడుకో. భగవద్గీతలో 10వ అధ్యాయంలో యాంతి దేవా వతాన్ దేవాన్ పితృయాంతి పితృవత అంటూ ఓ శ్లోకం చెబుతూ స్వామి ఏమంటారంటే, భూతేజ భూతే అంటూ ఎవరైతే దేవతలను పూజిస్తారో వాళ్ళు దేవతాలోకానికి, ఎవరైతే పితృదేవతలను పూజిస్తారో పితృలోకాలకి, ఎవరైతే దెయ్యాలను పూజిస్తారో వాళ్ళు ఆ లోకాలకి వెళ్తారు, నన్ను పూజించే వాళ్ళు నా లోకానికి వస్తారు అని స్వామి చాలా క్లియర్గా చెప్తారు ఇక్కడ. యాంతి దేవా, ఒక్క నిమిషం అది మీకు చెప్పేద్దామని చూస్తున్నాను. యాంతి దేవ ఓకే, ఎక్కడ ఉంది ఇది మొత్తానికి. సో స్వామి ఏం చెప్తారంటే, మనం ఏ విత్తనం వేస్తే ఆ ఫలమే కదా వస్తుంది, మనం వేప వేస్తే మ్యాంగో రాదు కదా. అలాగా మన చైతన్యం ఏదైతే తలుస్తుందో దానికి తగ్గట్టే మన భవిష్యత్తు ఉంటుంది. మీరు సీఏ పరీక్షలు రాస్తే దానికి తగ్గ రిజల్ట్ వస్తుంది, ఎంబీబీఎస్ రాస్తే దానికి తగ్గదు. మీరు సీఏ రాసి ఎంబీబీఎస్ అవ్వలేరుగా, డాక్టర్ అవ్వలేరుగా. సో అలాగా మన యొక్క చైతన్యం ఉత్తమంగా ఉండాలి. ఉత్తమం అంటే ఏమిటి? ఉత్తమ శ్లోకుడైన ఉత్తమ పురుషుడైన పరమాత్మను పట్టుకోవాలి. ఆ పరమాత్మ ఎక్కడ ఉంటాడు? హృదయంలో ఉంటాడు. బయట ఎక్కడో ఉండు, లోపలే ఉంటాడు. మనం ఎప్పుడు 24 గంటలు కూడా బహిర్ముఖ బహిర్ముఖ, బహిరంటే బయట, ఎప్పుడు బయటే చూస్తాం. బాబా బాగున్నారా, ఏం చేస్తున్నారా, ఇంక 24 గంటలు ఇదే పని. ఆడు ఈడు అది ఇది అది ఆ వస్తువు ఎక్కడెక్కడ ఉన్నాం ఎంత కొన్నాం ఇదే పని. లోపలికి చూడట్లేదు మనం. లోపల చూసామనుకో, ఇప్పుడు మన శరీరం లోపల ఏమున్నాయి? ఎముకలు, లోపల బ్లడ్, మలము, మూత్రము, మ్యూకస్, నరాలు, గబ్బు. ఎంత అందమైన అమ్మాయి అయినా, ఎంత అందమైన అబ్బాయి అయినా ఈ తోలు ఒకటి తీసేసి చూడమంటే చూడగలమా అంట. తోలు తీస్తే భయం వేస్తున్నాను. ఈ తోలు వెనకాల మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి, కానీ లోపల ఏముంది కదిలించేది? సోల్ ఉంది. ఈ తోలు వెనకాల సోల్ ఉంది. ఆ సోల్ నువ్వు, ఇది కాదు నేను. ఆ సోల్ నేను అని నువ్వు తెలిస్తే నువ్వు కూలైపోతావు. నువ్వు ఫూలు కాబట్టి సోల్ అని తెలుసుకోను, అందుకని కూల్గా ఉండవు, వేరం అంటుంటాం. అందుకని మానవ జీవితానికి గోల్ ఏమై ఉండాలంటే, నేను సోల్ అని తెలుసుకోవడం గోల్ అయి ఉండాలి, అప్పుడు గోల్ ఉండదు. మరి అది తెలియాలంటే మనం భగవద్గీత చదవాలి, భగవద్గీత వినాలి. భగవద్గీత చాలా సిస్టమాటిక్గా చెబుతుంది, మీరు ఇలా ఉండండి, పవిత్రంగా ఉండండి, ఏది పడితే తినకండి, ఎవరితో అంటే వాళ్ళతో స్నేహం చేయకండి. వెళ్ళండి వెళ్ళండి, పర్లేదా, సరే వెళ్ళరండి వెళ్ళండి. సో ప్లీజ్, సో మనం ఏది పడితే అది వినడం వలన, ఏది పడితే అది తినడం వలన, ఏది పడితే అది చేయడం వలన మన చైతన్యం పాడైపోతుంది. చైతన్యం మీన్స్ కాన్షియస్నెస్. మనం గట్టిగా శరీరాన్ని పెట్టుకోవాలి, కానీ దానికంటే గట్టిగా దేన్ని పెట్టుకోవాలి? మనస్సును పెట్టుకోవాలి. కొన్ని ఉదాహరణలు ఇస్తాను. ఫిజికల్గా వాళ్ళు పెద్ద స్ట్రాంగ్ కాదు, కానీ మెంటల్లీ వాళ్ళు శాసించారు. అలాంటి వాళ్ళల్లో మనకు తెలిసిన వాళ్ళు చాలామంది కొందరు ఉన్నారు, ముఖ్యమైన వాళ్ళు. లాల్ బహదూర్ శాస్త్రి పుట్టైనా కదా, గాంధీజీ పుట్టైనా కదా. ఉదాహరణ చెప్తున్నాను, వాళ్ళేం పెద్ద పొడుగ్గా ఏం లేరు, కండలు ఏం లేవు. రావణ మహర్షి ఆయనకి ఏం కండలు ఏం లేవు. శంకరాచార్యులు మనకేం కండలు ఏం లేవు. వీళ్ళంతా శాసించారు. ఎలా? దేంతో? కండలతోనా, డబ్బులతోనా, తుపాకులతోనా, దేంతో? క్యారెక్టర్తో. అవునా? అందుకని మనకి క్యారెక్టర్ని ఇస్తుంది భగవద్గీత. ఉదాహరణకి మనం సింపుల్గా జీవించాలని చెబుతుంది భగవద్గీత.
దేవుణ్ణి పూజించే విధానం కూడా భగవద్గీత చాలా సింపుల్గా చెప్పింది. ఎక్కడా భగవద్గీతలో దేవుడు నాకు నగలు పెట్టు, నాకు డైమండ్స్ పెట్టు, కిరీటాలు పెట్టు, మంచి పట్టుబట్టలు పెట్టు ఇవేం చెప్పలే. ఏం చెప్పాడు సార్? సింపుల్గా చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యాహ్వసత అశ్నామి ప్రయత. మీరు ప్రేమతో నాకు ఓ పండు కానీ, ఓ పువ్వు కానీ, ఒక తులసాకు కానీ ఇవేం పెట్టలేకపోతే, కొంచెం నీళ్లు కానీ పెడితే నేను స్వీకరిస్తాను. ఎలా పెట్టాలి? ప్రేమతో భక్తితో. మనం పెద్ద తోపు కొనుక్కుని అని పెడితే తీసుకో. కొండమాన చక్రవర్తి పేరు విన్నారుగా, వెంకటేశ్వరి మాంగారు అందరికీ తెలుసుగా. వెంకటేశ్వర మాంగారు ఆకాశరాజు అనుకోండి, ఈయన వాళ్ళ తమ్ముడు అనుకుంటా. ఈయన ఏం చేశాడు? బంగారు పూలతో పూజ చేశాడు. వెంకటేశ్వర వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఎవరు కుమ్మరివాడు మట్టి పూలతో పూజ చేశాడు. వెంకటేశ్వర వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఈయన హట్ అయ్యాడు. నేను నీకు బంధువుని, బంగారు పూలతో పూజ చేశాను, నువ్వు మా ఇంటికి రాలే, కుమ్మరివాడు ఇంటికి వెళ్ళావు, ఏం స్వామి అంటే ఇక్కడే మండింది అందుకే మీ ఇంటికి రాలేదు ఏ అన్నాడు. నేను చేసానన్నావు కదా అందుకే నేను రాలేదు. బంగారం అంటే ఎవరు? లక్ష్మీదేవి. మావిడేగా మట్టి అంటే ఎవరు? భూదేవి. మావిడేగా అతను అతని దగ్గర ఇంకే ధనం లేదు, మట్టి ఒకటే ఉంది. అందుకే మట్టి పూజ చేసి ఆ పూజ చేశాడు. స్వామి అంతా నీ దయ అంటూ పూజ చేశాడు. నువ్వు బంగారం, నేను బంగారు పూలతో చేస్తున్నాను, అహంకారంతో చేశాను అందుకే నేను రాలేదు. భగవంతుడికి కావాల్సింది బంగారము కాదు, వజ్రాలు కాదు, నీ పట్టుబట్టలు కాదు, నీ ప్రేమపూర్వకమైన హృదయం కావాలి. ఆ హృదయం రావాలంటే మనం దానికి కొంచెం తపస్సు చేయాలి. తపస్సు అంటే అడవిలోకి వెళ్ళిపోయి ఇలా కూర్చోవడం కాదు. తపస్సు అంటే నీకు ఇష్టం లేకపోయినా ఆయన కోసం కష్టపడ్డం, అది తపస్సు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చిన్న బిడ్డ పడుకుందనుకోండి, పడుకుని ఏ ఒంటి గంటకో రెండింటికో లేచిందనుకోండి, అమ్మ దాన్ని ఊరుకోబెట్టి దానికి ఏం కావాలో చూస్తుందా చూడదా? ఎదవ డిస్టర్బెన్స్ అని అనుకుంటుందా? అమ్మ ఎప్పుడు అనుకుంటే మనం ఉండంగా, అసలు మనం ఎలాగే ఉండంగా, అమ్మ డిస్టర్బెన్స్ అనుకుంటే అప్పుడు పీకి తీసుకుని వడ్లకం చేసి అంపేసేది. నువ్వేం చేసినా అమ్మ డిస్టర్బెన్స్ అనుకోదు. అలా అనుకుంటే నువ్వు లేవుగా ఇక్కడ, నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే అమ్మ పుణ్యం. అందుకనే మన ధర్మంలో ఫస్ట్ ఎవరి గురించి చెప్పారు? అమ్మ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ముందు అమ్మ. అలాంటి గొప్ప దేశంలో మనకు అనాశరణాలయాలు ఉన్నాయి. అంటే మనం కింద పోయాం పైకి పోయామా? కిందకి పోయాం. ఎదవలం అన్నమాట మనం. భగవద్గీత చదవం, మనం రామాయణం చదవం, మహాభారతం చదవం. ధర్మరాజు వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ అమ్మ వీళ్ళు విజయం పొందిన తర్వాత అక్కడ ఉన్న పెద్ద దిక్కు ఎవరు? ధృతరాష్ట్రుడు. యాక్చువల్లీ ధృతరాష్ట్రుడు తిట్టకూడదు కానీ మరి గుడ్డి గుడ్డోడు కదా, లోపల గుడ్డి బయట గుడ్డి. అందువలన ఏమైంది? యుద్ధం జరిగింది. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి ఒరే బాడుకో, నోరు మూసుకోరా అని నాలుగు తిట్లు తిట్టి వాడిని కంట్రోల్ చేసి ఉంటే ఇంత దాకా రాదుగా. ఈ మాటలు నేను అనలేదండి. ఆవిడంది గాంధారి అంద, నీ వల్లనే చెడిపోయాడు, నువ్వు వెనకాలండి ఎంకరేజ్ చేశావు. సో పాండవుల యొక్క పతనాన్ని కోరుకున్నాడు ఎవరు? ధృతరాష్ట్రుడు. అయినా ధర్మరాజు రోజు వచ్చి కాలకు దండం పెట్టాడు. గతం అవుతుందా? ఏం మేలు కోరలేదు పెదనాన్నే. వీళ్ళు బాగుండాలి, నా తమ్ముడు పిల్లలు అనుకోలేదు, వీళ్ళు నాశనం అయిపోవాలి, నా కొడుకు కూర్చోవాలనుకున్నాడు. అలాంటి వాడి కాళ్ళు వీళ్ళు ముక్కేవారు. ఎందుకని? పెద్దోడు అంతే. అందుకని వయస్సుతో పెద్దరికం కాదు వచ్చేది, గుణం చేత పెద్దరికం రావాలి. సరే మనం వెనక్కి వద్దాం. దెయ్యాల విషయం, దెయ్యాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎందుకు దెయ్యాలు ఉంటాయంటే, ఎవరైతే అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తారో, అంటే సూసైడ్ చేసుకుంటారు కదా, ఉదాహరణకి ఎవరైనా 70 ఏళ్ళు జీవించాలి,
వాళ్ళ ఆయు ప్రమాణం అంత ఉంది. కానీ వీడికి 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసరికి, లేకపోతే 35 ఏళ్ళకో